ఎవడు ఛాలెంజ్ చేయల సిఆర్డీఏ చట్టాన్ని ఛాలెంజ్ చేయాల్సింది అది నాకు హక్కు లేకుండా నువ్వే ఆర్డర్ పెట్టడానికి రాజధాని అని నాది రాజధాని అంట నా ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడని నేను అక్కడ ఉండకూడదంట అదే కదా మన పాతకాల పంటరాంతనంలాగా తీసుకొస్తారనమాట ఎవడికి ఉంది ఆ హక్కు ఎవడాడు అట్లా పెట్టడానికి అసలు ఎవడిచ్చాడు నా మీద హక్కు ఇంకొకటికి నా రాష్ట్ర రాజధానికి నాకు హక్కు లేదు నేను ఆ ఊళ్ళో ఉండటానికి వీల్లేదంటే ఇప్పుడు మొన్న దాకా హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్లో ఎవరికన్నా హక్కు తీసేశారా ఆ కృష్ణా జిల్లా వాళ్ళు అయితే రాకూడదు గుంటూరు జిల్లా వాళ్ళు అయితే రాకూడదు అసలు జయాంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది రాజధాని మీద హక్కు లేదంటేనే అక్కడ ఉద్యోగాలకు ఆంధ్రులకు లేదంటేనే చివరికి జోనల్ వ్యవస్థనే మార్చారు దాన్ని ఫ్రీ జోన్ పెట్టారు అంతే తప్పించి రాజధానిలో హక్కు లేకుండా చెయ్యడమే ఒక దుర్మార్గమైన చర్య రాక్షసత్వ చర్య అది కూడా కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం 55,000 ఎకరాలు అందులో వీళ్ళు ఇచ్చింది ఒక 33,000 ఎకరాలు ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓ ప్లాట్ ఇస్తారు అది మొత్తం కలిపితే కమర్షియల్ ఇది కలిపితే ఒక 66,000 ఫ్లాట్లేమో ఇస్తున్నారు ఈ 66,000 ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ భూమి హక్కు ఉంటుంది లేదంటే ఆ మిగతా ఆ భూముల్లో ఎవరైతే తీసుకుంటారో అంటే గవర్నమెంట్ ఎవరికి కేటాయించుతుందో ఎవరికైతే కేటాయించబడుతుందో వాడికి మాత్రమే హక్కు ఉంటుందంటే అసలు ఇంకా రాజధాని ఎట్ట అవుతుంది అది నెంబర్ వన్ రెండవది ఆ రాజధాని ప్రాంతం అసలు ఎలా ఎదుగుతుంది ఎదగాలి అంటే అందరూ ఉండాలి హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉంటే ఎదిగిందా బెంగళూరులో ఓన్లీ బెంగళూరు వాళ్ళు ఉంటే ఎదిగిందా లేదు అదే నిజమైతే కనుక బెంగళూరు నుండి మన వాళ్ళందరినీ తరిమేయాలిగా హైదరాబాద్ లో మన వాళ్ళందరినీ తరిమేయాలిగా అమెరికాలో ఉన్న వాళ్ళు మన వాళ్ళని కూడా తరిమేయాలిగా వాడికి కాకుండా మనకి ఎందుకు ఉండాలి అదే పచ్చి తప్పు ఆ తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నిస్తే మీరు చెప్పిన ఆ టెక్నికల్ రీజన్స్ ని బట్టినే అడ్డుకున్నారు సిఆర్డీఏ నిబంధన మార్చలేదు అని చెప్పి సిఆర్డీఏ నిబంధన ఎవరు మార్చాలా సిఆర్డీఏ అన్న బ్రహ్మ పదార్థమా కాన్స్టిట్యూషన్ కాదు అమెండ్మెంట్ చేయడానికి సిఆర్డీఏ అనే చేయకూడదు అన్నానికి అట్లాంటి దీనికి ఏముంది కేబినెట్ ఆ రోజున ఏంటంటే సిఆర్డీఏ చట్టంలో మార్పు చేయకుండా నేరుగా కేబినెట్ ఎట్లా చేసింది అన్న దాని మీద ఆపారు ఆ రోజున లోపాన్ని ఇప్పుడు సరి చేసుకున్నారు సింపుల్ ఆ లోపాన్ని సరి చేసి సిఆర్డీఏ చట్టమే సవరించారు సింపుల్ అంతే సిఆర్డీఏ చట్టం ప్రకారం వేరే వాళ్ళకి బయట వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి వీల్లేదు అని ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఆ సిఆర్డీఏ చట్టం సవరించి ఎవరైనా అక్కడికి వచ్చి ఉండొచ్చు అన్నారు సింపుల్ కానీ ఇందులో మరి కోర్టు జోక్యం చేసుకుంది ఆ చట్టాన్ని సవరించొద్దు అది ఆ చట్టంలో ఉన్నట్టే మాస్టర్ ప్లాన్ ఉన్నట్టే అమలు చేయండి అని చెప్పినప్పుడు కూడా సవరించడాన్ని ఒకటి ఓకే పంతం నగ్గించుకోవడానికి కాదనుకున్న కోర్టును ఉల్లంఘించినట్టు కూడా కాదా అదే కోర్టు ఏమంది సిఆర్డీఏ చట్ట ప్రకారం చేయమంది సిఆర్డీఏ చట్టమే మార్చారు ఏముంది ఇంకా అందులో